ముదోల్ నియోజకవర్గం నుంచి ఈ నాయకుడు వచ్చిండు విజయ్ కుమార్ రెడ్డి. ముదోల్ నియోజకవర్గం బాధితుడు వచ్చిండు, ఆయనను కూడా పిలిస్తే ఒకసారి. ముదోల్ నియోజకవర్గం కథ ఆయన ఎక్కడ చెప్పుకోవాలని అర్థం కాక ఇగో ఇక్కడికి వచ్చిండు. ముదోల్ నియోజకవర్గం నుంచి పొద్దున వచ్చి కూర్చుండు దా తమ్ముడు. ఏం సంగతి, ఎక్కడి నుంచి వచ్చినా చెప్పు. సార్, నేను ముదోల్ నియోజకవర్గం నుంచి వచ్చిన మండల్ ప్రెసిడెంట్ బిఎస్పీ తరఫున. సావన్లీ గ్రామం, వాయి గ్రామం, నిగ్వా గ్రామం, మొత్తం సిరాల గ్రామం మొత్తం ముంపు గ్రామం సార్. మొత్తం నీళ్లతో నిండిపోయింది. ఎవరు పట్టించుకుంటారు, ఎమ్మెల్యే పట్టించుకుంటే ఏమన్నా అడిగితే నా మీద కేసు పెట్టినరా సార్. ఒక కేసు ఉన్నది నా మీద. ఇట్లా ప్రశ్నించిన సార్, నా వీడియోలు కూడా ఉన్నాయి. ప్రశ్నిస్తే ఎందుకు ప్రశ్నిస్తావు నువ్వు, ప్రజలకు ఎందుకు అడుగుతున్నావు బాధలు అవి అని నా మీద కేసు వేసిండ్రు సార్. మళ్ళా అక్కడ సిరాల గ్రామం మొత్తం మునిగిపోయింది. మేము మొత్తం టెంపుల్ దగ్గర పోయి పండుకున్నాం సార్ రాత్రి మొత్తం. ఎవ్వరు పట్టించుకుంటలేరు మాకు. నువ్వు నువ్వు మండలాధ్యక్షుడు, నీవే నీకే గూడు గతి లేకపోతే ఈ రాష్ట్రంలో ఏంది చూడు పరిస్థితి. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి రోడ్డు మీద కూర్చుంటాయి. చెప్పండి చెప్పండి. ఇంట్లో నీళ్లు జరిగినాయి సార్. ఇప్పుడు హాస్పిటల్లలో అంటే ప్రెగ్నెన్సీ ఉన్నారా, వాళ్ళ రోడ్లు మొత్తం నిండిపోయినాయి. ఇప్పుడు మీ ఊర్లో ఎంత మంది ఎఫెక్ట్ అయ్యారు? బాగా మంది సార్, ఒక 50 మంది దాకా. 50 కుటుంబాల? అవును సార్. ఇల్లు ఏమన్నా దెబ్బతిన్నాయా? మొత్తం ఇల్లు లేవు, ఏం లేవు, గుడిసెల్లో ఉంటున్నాం సార్. మేము వాయిలో మొత్తం గుడిసెల్లోనే ఉంటాం. చిన్న చిన్న గ్రామం, చిన్న గ్రామం ఇది కుబీర్ మండలం. కుబీర్ మండలం నిగ్వాలో కూడా అంతే పరిస్థితి సార్. ఏమన్నా అంటే సర్పంచులు కూడా కొంచెం బెదిరిస్తున్నారు సార్, టీఆర్ఎస్ వాళ్ళు కూడా. మాకు ఏ చేసుకుంటే చేసుకోపోండి, ఎక్కడైనా పోండి, మేము చేయమంటున్నారు సార్. బాగా ఇది చేస్తున్నారు సార్ మాకు. ఏం పేరు అమ్మా నీ పేరు? పవన్ సార్. పవనా? బిఎస్పీ నుంచి? ఓకే, తప్పకుండా మా మేము వస్తాం చూస్తాం ఒకసారి. చూద్దాం చూద్దాం, వీడియోస్ కూడా చూద్దాం. కానీ నేను ఏమంటున్నానంటే, నువ్వు కేసు పెట్టిరాను ఇంకో దానికో అడగకుండా భయపడి, ఏం భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే 4 రోజులు అయితే అలా దుకాణం అయిపోతుంది. ఇంకా 4 రోజులే ఉంది. కేసులు వీసులు ఉంటే నేను చూస్తాను, వకీలు తెలుసా నీకు, నేను చెప్తా మన వాళ్ళకి. నేనేమంటున్నా ప్రజలకు అందుబాటులో ఉండు, ప్రజల కోసం పోరాటం చేయి. నువ్వు నాయకుడు కావాలనుకుంటున్నావు కాబట్టి ప్రజల్లో ఉండి ప్రజల్లో కొట్లాడి ఈ కేసులు గీసులు అన్ని వస్తాయి. ఇవన్నీ అవి ఫస్ట్ వాడు భయపడతాడు. ఫస్ట్ పెట్టినవాడు నా మీద 66 కేసులున్నాయి, 66 కేసులున్నాయి. ఇంక మా ఇంటికాడ న్యూస్ పేపర్ వేసినట్టే వేసిపోతారు అది 41 రోజు ఇట్లా ఇగో సార్ వచ్చింది అని ఆడ వారేసిపోతూనే ఉంటారు. మా ఆమె తీసి ఆడ డస్ట్బిన్ వేస్తేనే ఉంటుంది గడికి. సిరాల గ్రామం మొత్తం మునిగిపోయింది సార్, కొంచెం చెయ్యండి మనం చెప్పండి సార్. తప్పకుండా. మీ సిరాల గ్రామానికి సంబంధించి ఇగో మీ నాయకుడు ఇక్కడే ఉన్నాడు, ఆ నాయకుని కూడా చెప్తా ఉన్నా, ఈ గ్రామాన్ని సందర్శించండి తప్పకుండా. అది ఎమ్మెల్యే గారి ఊరి పక్కది మంచోడు కాబట్టి ఏం అడగడు పాపం, ఏం చేయడు, ఇంట్లో కూర్చుంటాడు అంతే. మంచో చాలా మంచోడు, ఇంట్లో కూర్చుంటాడు, ఏం మాట్లాడు, బద్దలు కొట్టాలనుకుంటున్నా అంతే ఉంది కూర్చొని అంతే. అయితే బెదిరిస్తారు సార్, ఇక నువ్వేం భయపడక తమ్మి, మేము అందరం ఉన్నాం, నిన్ను బెదిరిస్తే ఊకుంటామా? పవన్ పవన్ ఇక్కడ నుంచి మనం కలిసి పనిచేసి కొట్లాడదాం, నేను కూడా ఉంటాను ఇతని. నా మీద కూడా కేసులు, ఇప్పుడు కూడా కేసులు ఉన్నాయట. నిన్న మొన్న ఒక అడ్వకేట్ ఫోన్ చేసిన, అంకుల్ మీ పేరు పిలుస్తున్నారంటే ఇంకా నన్ను మర్చిపోనట్టున్నారు. నేను మాట్లాడుతా తమ్ముడు. అది ముదోల్ నియోజకవర్గానికి సంబంధించి పొద్దున వచ్చి కూర్చున్నాడు పాప మా తమ్ముడు.